ब्रह्म पदार्थम पूरी जगन्नाथ आलयंलो ई विचित्रमैन अंतुचिक्कनि पदार्थम वेनुकुन्न कथेंटि ब्रह्म पदार्थानिकि श्रीकृष्णुडिकि उन्न संबंधम एंटि श्रीकृष्णुडु चनिपोयिन तर्वात असलु एं जरिगिंदि ఈ వారం అనగనగాలు సరిగ్గా 7 ఏళ్ల క్రితం 2015 జూన్ 15 అర్ధరాత్రి 12 గంటలకు పూరి పట్టణంలో జరిగిన ఓ సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో ఒక్క పూరి జగన్నాథ్ ఆలయ ప్రాంతంలోనే కాకుండా మొత్తం పూరి పట్టణంలో విద్యుత్ నిలిపివేశారు అధికారులు. కారణం ఆలయంలోని మూల విరాటైన శ్రీకృష్ణుడి విగ్రహంలో నుంచి బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో అమర్చే ప్రక్రియ జరగడమే. పాత విగ్రహం నుంచి ఆ పదార్థాన్ని ఆలయ పూజారులే బయటకు తీస్తారు. అలా తీసే సమయంలో ఆ పూజారులు ఆ పదార్థాన్ని చూడకుండా ఉండేందుకు ముఖానికి మందపాటి వస్త్రాన్ని చుట్టుకుంటారు. చేతితో నేరుగా పట్టుకోకుండా చేతులకు కూడా మందపాటి గ్లౌజ్లు ధరిస్తారు. అయితే ఎందుకు? అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? శ్రీకృష్ణుడికి దానికి సంబంధమే ఉంటుంది. విగ్రహ మార్పు జరిగే సమయంలో మొత్తం విద్యుత్ నిలిపేయాల్సిన అవసరమేముంది? అసలేంటి మిస్టరీ? గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్లకు కృష్ణుడు అవతారం చాలించాడని గతవారం అనగనగాలో చెప్పుకున్నాం. అయితే శ్రీకృష్ణుడి మరణంతో పాటు యాదవ వంశం మొత్తం సప్తఋషుల శాపం కారణంగా అంతమైంది. దీంతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు పాండవులు జరిపారని చెబుతారు. అయితే అంత్యక్రియల్లో కృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో కలిసిపోయినా గుండె మాత్రం చెక్కు చెదరకుండా ఉండడమే కాకుండా అది కొట్టుకుంటూ కూడా ఉందట. దీంతో పాండవులు కృష్ణుడి అస్థికలతో పాటు ఆ గుండెను కూడా సముద్రంలో కలిపారు. అయినా చెక్కు చెదరని ఆ గుండె కొంతకాలం తర్వాత ఓ వేటగాడికి దొరికింది. అప్పటికే ఆ గుండె నీలిరంగుకు మారిపోయి ఉంది. నీలిరంగులో ప్రకాశిస్తున్న ఆ గుండెను దాని నుంచి వస్తున్న శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ వేటగాడు అదేదో అత్యంత శక్తివంతమైనదని భావించి తనతో తీసుకెళ్లాడు. ఓ గుహలో ఉంచి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని తరాల పాటు ఆ గుహలోనే పూజలందుకుంది కృష్ణుడి గుండె. ఆ తర్వాత పూరిని పరిపాలించే మహారాజుకు ఈ విషయం తెలిసి ఆ గుండెను స్వాధీనం చేసుకున్నాడు. దాని నుంచి వస్తున్న విచిత్రమైన కాంతిని కదలికలను గమనించిన మహారాజుకు అదేంటో అర్థం కాలేదు. దాంతో అదేదో దైవ పదార్థమని భావించి దానిని బ్రహ్మ పదార్థం అని పిలవసాగాడు. అలాగే దానికి పూజలు చేసేందుకు ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అయితే ఆ పదార్థం నుంచి విచిత్రమైన వైబ్రేషన్స్ విద్యుత్ విడుదలవుతుండడంతో మిగిలిన ఆలయాల్లో మాదిరి లోహ విగ్రహాన్ని తయారు చేసి అందులో ఉంచితే విగ్రహం మొత్తం విద్యుత్ ప్రసరిస్తుందని శిల్పులు రాజుకు వివరించారు. దీంతో విగ్రహాలను చెక్కతో తయారు చేయించి అందులో ఈ విగ్రహాన్ని ఉంచారనేది ప్రాచీన కథ. ఆ ఆలయమే ఒరిస్సాలోని నేటి పూరి జగన్నాథ్ స్వామి ఆలయం. చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కొన్నేళ్లు గడిచేసరికి ఆ గుండె నుంచి వచ్చే శబ్దాన్ని అదుపు చెయ్యలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు ఆ విగ్రహాలను మార్చి కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయించి అందులోకి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అలా మార్చే సమయంలో ఈ పదార్థాన్ని పూజారులు నేరుగా చేతితో తాకరు. అలాగే దాని కాంతిని కూడా చూడకుండా కళ్లకు గంతలు కట్టుకుంటారు. ఆ పదార్థం నుంచి వచ్చే విద్యుత్ శక్తి చుట్టూ ఉండే విద్యుత్ శక్తికి ప్రభావితం కాకుండా ఉండాలని పట్టణం మొత్తం విద్యుత్ను నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. ఇలా వేల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. బ్రహ్మ పదార్థం మార్పిడి గురించి ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని, కానీ ఆ పదార్థాన్ని తామెప్పుడూ చూడలేదని చెబుతారు. అయితే కొందరు పూజారులు మాత్రం ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది విచిత్రంగా కదులుతూ ఉంటుందని, మందపాటి తొడుగులు ధరించినా ఏదో తెలియని వేడి చేతులకు తగులుతున్న అనుభూతి కలుగుతుందని చెబుతూ ఉంటారు. చివరిగా 2015లో జరిగిన ఈ మార్పిడి తిరిగి 2027లో జరగబోతోంది. ఇలాంటి మిస్టరీలు మన దేశంలో ఎన్నో ఎన్నెన్నో. మరి ఆ మిస్టరీలన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ప్రతి మంగళవారం మన వేటు న్యూస్లో అనగనగా మిస్ కాకుండా చూడాల్సిందే.